భారీ వర్షానికి ఈదురుగాలు తోడుగావడంతో హైదరాబాద్ లోని కోటి ఇసామియా బజార్ ప్రాంతంలో భారీ చెట్టు నేలకొరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కూలిన చెట్లని పొక్లైన్ల సహాయంతో తొలగిస్తున్నారు. అక్కడున్న పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ వివరిస్తారు. కర్మంఘాట్ లో హోర్డింగ్ ప్రాంతం నుండి నేరుగా చాదర్ఘట్ లోని ఇసామియా బజార్ కు వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక భారీ వృక్షం నడి రోడ్డు పైన కూలిపోయింది. ఉదయం వచ్చిన భారీ వర్షానికి అలాగే తీవ్రమైన గాలికి ప్రెజర్ తోటి వచ్చిన గాలికి మొత్తం చెట్టు మొత్తం కూడా పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఈ చెట్టు నడి రోడ్డు మీదకి పడిపోయింది. ఒకవేళ ఉదయం సమయంలో అంటే 7 గంటల తర్వాత కనుక జరిగి ఉంటే మాత్రం కొంత ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. కానీ తెల్లవారుజామున జరిగింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో కొంత ప్రాణాపాయం మాత్రం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. చెట్టు పూర్తిగా కూడా నేలమట్టమైంది. వేళ్లతో సహా బయటికి వచ్చిన పరిస్థితి. అలాగే కరెంటుకు సంబంధించిన బాక్సులు ఉన్నాయి కొన్ని, ఇక్కడ వాటిపైన కూడా పడిపోయింది. ఒక ఎలక్ట్రిక్ పోల్ కూడా పూర్తిగా ఈ భారీ వృక్షం ఒరిగిపోవడం వల్ల అది కూడా ఒరిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము అధికారులు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం కురిసిన ఈ వర్షం హైదరాబాద్లో ఉన్న అనేక చెట్లు భారీ వృక్షాలు పూర్తిగా నీలమట్టం అయ్యేలా చేశాయి. ఒక కోటి ఇసామియా బజార్లోనే కాదు, ఇటు కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో ఉన్న ఒక భారీ వృక్షంతో పాటుగా సెక్రటేరియట్ నుండి నెక్లెస్ రోడ్డు వరకు ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. అలాగే మిదాని డిపో నుండి బీడీఎల్కు వచ్చే దారిలో ఉన్న భారీ వృక్షాలకు సంబంధించిన కొమ్మలు కూడా విరిగిపోవడం జరిగింది. పురాన్పూర్లో ఉన్న 3 చెట్లు నీలమట్టమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న చెట్లు కూడా పూర్తిగా నీలమట్టమైన పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం కురిసిన ఈ వర్షము కారణంగా ఈ చెట్లన్నీ కూలిపోయాయి. అయితే అధికారులు కొంత ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే మాత్రం చెట్లు కూలే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్లకు చెట్లకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకోవడం కానీ వాటికి సంబంధించిన మొదలు వద్ద పటిష్ట చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలాంటి అంటే వృక్షము కూలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం అయితే వృక్షాన్ని తొలగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వృక్షాలు ఇంకా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలనేది స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్టోరీ బోర్డు ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నాం.